హాయ్ ఫ్రెండ్స్ అంద నమస్కారం ఏపీలో రోజు రోజుకి కోవిడ్ పరిస్థితులు అనేవి మారిపోతూ ఉన్నాయి దీనిపైన మనకైతే హైకోర్టు స్పందిస్తూ ఈ విధంగా అన్నట్టుగా వ్యాఖ్యలు అయితే వస్తున్నాయి దాంతోపాటుగా ఏపీలో కూడా రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్న వేళ లాక్డౌన్ పరిస్థితే కనబడుతున్నట్టుగా ఉన్నాయి రిపోర్ట్ అనేవి అయితే మనకు ఏ జిల్లాలో ఎన్ని కేసులు ఉన్నాయి ఒమిక్రన్ కేసుల సంఖ్య ఎంత అనే వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే మాత్రం వెంటనే మేనల్ని సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి బెల్లకన్ అయితే యాక్టివేట్ చేసి ఇంకా ఇటువంటి అప్డేట్స్ వచ్చినా మీకు తెలియజేస్తుంటాం ఇంకా ఆలస్యం చేయకుండా కోవిడ్ పరిస్థితులపైన ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి మనకు ఫ్యూచర్లో లాక్డౌన్ ఉంటుందా లేదా అనేది అయితే చూద్దాం అయితే దేశమంతటా అలాగే రాష్ట్రాల వ్యాప్తంగా కూడా రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న వేళ కొన్ని రాష్ట్రాలు అయితే లాక్డౌన్ పెట్టే దిశగా మనకైతే నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఆల్రెడీ మనకి ఇక్కడ చూసినట్లయితే తమిళనాడులో వీకెండ్ లాక్డౌన్ పెట్టడం జరిగిందనమాట అయితే పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా మనకైతే కర్ఫ్యూ నిబంధనలు ఏమీ లేకపోవడం అలాగే ఈసారి మన రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టే దిశగా ఏపీ ప్రభుత్వం అయితే మనకి ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే రాష్ట్రంలో కరోనా ఉధృతి పెరుగుతుంది రోజువారీ కేసులు సుమారు సుమారుగా పదిహేను వేలు నమోదవుతున్నాయి రోజుకు పదిహేను వేలు కేసులు వారం రోజుల వ్యవధిలోనే విపరీతంగా కేసులు పెరిగాయని దీంతో ఢిల్లీ మహారాష్ట్ర తమిళనాడు తరహాలో ఏపీలో కూడా లాక్డౌన్ విధించాలని డిమాండ్ వినిపిస్తోంది వైరస్ వ్యాప్తి కట్టడి మిగతా రాష్ట్రాల మాదిరిగానే ఏపీ సైతం కట్టిన ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది అయితే రాష్ట్రంలో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుంది మరి రాత్రి కర్ఫ్యూ ముగిసిన తర్వాత ఫిబ్రవరి నుంచి ఏమైనా లాక్డౌన్ పెట్టే అంశాలు ఉన్నాయా లేవా అనేది ఏపీ ప్రభుత్వం అయితే బహిరంగ చెప్పాల్సిన అవసరం అయితే ఉంది అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది మరి ఇతర రాష్ట్రాల మాదిరిగా ఢిల్లీ మహారాష్ట్ర తమిళనాడు మాదిరిగానే వీకెండ్ లాక్డౌన్ పెడుతున్నారా లేదంటే పూర్తి స్థాయిలో కర్ఫ్యూ విధిస్తారా అనేది అయితే తెలియాల్సి ఉంది అయితే ముఖ్యంగా చూసినట్లే మనకు చూసినట్లయితే ఇప్పుడే విద్యా సంస్థల్లో కూడా మనకైతే విపరీతమైన కరోనా కరోనా కేసులు రావడంతో కొన్ని మన స్కూల్స్ కళ్ళు అయితే మూసివేస్తున్నట్లుగా మనకైతే చూస్తూ ఉన్నాము పరిస్థితులు అనేవి మారిపోతున్నాయి సో అందుగాను ఏపీ ప్రభుత్వం అయితే భౌతిక దూరం మాస్క్ పాటించాలని విధిస్తోంది అయితే భౌతిక దూరం పాటించిన వారికి మాస్క్ వేయని వారికి కూడా మనకైతే ఫైన్ విధించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది సో చూస్తున్నాం కదా ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ పొందాలనుకుంటే మాత్రం వెంటనే మన ఛానల్ ఫాలో అవడానికి అయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్లకి అయితే యాక్టివ్ చేసి ఉంచుకోండి జై హింద్